నమస్తే అండి, నేను మీ రామ్ క్రిష్ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి నాలుగు రాశుల అభివృద్ధి ఖరారైందండి. ఈ అభివృద్ధి ఈ 2022 సంవత్సరం మరి శ్రావణ మాసం నుండి వీరికి ఎక్కువగా కలుగుతుందండి. ఇక నుండి వీరు వేసే ప్రతి అడుగు కూడా విజయం అయిపోయినండి. కొంతమంది వ్యాపారాలు చేసేటువంటి వారు కానీ, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కానీ అపనమ్మకంతో చేస్తుంటారండి. నమ్మకంతో కనుక చేసినట్టయితే మీ జీవితం తప్పకుండా ఒక మంచి స్థాయికి వస్తుందండి. మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో నమ్మకంతో విశ్వాసంతో మీరు కనుక చేసినట్టయితే అది ఖచ్చితంగా మీ వైపే మీకు లభిస్తుందండి. ఒక ఉద్యోగం కోసం అప్లై చేస్తారు. ఆ ఉద్యోగం కోసం అప్లై చేసినప్పుడు ఆ ఉద్యోగానికి ఎగ్జామ్స్ రాసేటప్పుడు అది నాకు వస్తుందో రాదో అని అనుకుంటారు. కానీ ఆ తప్పకుండా నాకు వస్తుంది, ఆ ఉద్యోగం నాదే అని ఎవరు అనుకోరండి. ఆ కాన్ఫిడెంట్ రావాలి మనకు, అది వచ్చేది వస్తుందనే అనుకోవాలి. రాదు అని మన థాట్లో మన మనసులో ఆ థాట్ వచ్చిందనుకో, అది రాకుండానే పోతుందండి. కాబట్టి నేను చెప్పేది నగ్నసత్యం అండి. ఈ 2022 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి నాలుగు రాశుల పంట పండబోతుంది. అద్భుతమైనటువంటి గ్రహస్థితి అండి ఈ సంవత్సరం. ఈ 2022 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులకు అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితి అనేది కూడా మళ్ళీ 30 సంవత్సరాలు కూడా ఇంత చక్కటి గ్రహస్థితి మనం మునుపెన్నడూ కూడా చూడలేదండి. ఇలాంటి గ్రహస్థితి మకర రాశిలో మొట్టమొదటి యోగం ఉందండి. మకర రాశి వారికి మంచి మట్టిని ముట్టిన బంగారం అయ్యేటువంటి యోగం ఈ మకర రాశి వరకు ఉంది. మకర రాశిలో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, మకర రాశి అంటే మీకు తెలుసు భూతత్వం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు, శ్రవణ నక్షత్రానికి చంద్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటాడు. మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్ర వివరాలు ఇవి. మరి ఈ మకర రాశికి రాశాధిపతి శని. ఈ శని ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు ప్రజెంట్ ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఈ శని మనకు వక్రగతి అనేది కూడా వచ్చింది కాబట్టి జన్మంలోకి వచ్చాడు. ఇంతకుముందు దానుగా ఈ గడిచినటువంటి 6 నెలల్లో కూడా మనకు శని వక్రగతి వెళ్ళి వచ్చాడు. కానీ ఇక్కడ మకరంలోకి వచ్చాడండి శని. మళ్ళీ గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. రాహు చతుర్థంలో ఉంటే కేతు దశమ స్థానంలో ఉన్నాడు, అంటే కర్మస్థానంలో ఉన్నాడు. చతుర్థం వచ్చేసి మాతృస్థానం అంటారు. మరి శని లాభస్థానంలో నుంచి మనకు వెనక్కి రివర్స్గా వచ్చాడు. అప్పుడు శని మనకు జన్మంలోకి రావడం జరుగుతుంది. తృతీయ గురువు. ఈ గురువు కూడా వక్రగతి ఉందండి. సో ఇక్కడ మనకేంటంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం మట్టిని ముట్టినా బంగారమే అవుతుంది. అది వ్యాపార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, చదువుకు సంబంధించిన విషయంలో కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడ ఉద్యోగం చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవండి మకర రాశి వారికి. ఈ సంవత్సరం కూడా ఆదాయం బాగుందండి. ఆదాయం 5, 2000, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉందండి. అంటే సంపాదన మార్గాన్ని ఎంచుకొని సంపాదన అనేది కూడా ఈ 2022 సంవత్సరంలో పెంచుకుంటాను. ఇది ఒక మొదటి మెట్టండి. మీరు ఆదాయ మార్గాలను పెంచుకొని 1 పొజిషన్లో ఉండడానికి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందండి. ఎందుకంటే చక్కటి గ్రహస్థితి అనేది కూడా ఈ గోచారంలో మనం చూస్తున్నాం. ఈ మకర రాశిలో పుట్టిన వారు 1, 10, 19, 28 తేదీలలో పుడితే, 9, 18, 27 తేదీలలో పుట్టినటువంటి మకర రాశి వారు కొంత నష్టాలతో కూడినటువంటి జీవితం వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా ట్రబుల్స్ రావడం, ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోవడం, పనులన్నీ రివర్స్గా జరగడం, మానసిక ఆందోళన కలగడం, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం, ఫ్యూచర్ గురించి ఆందోళన చెందడం, ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారిలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకుండా అసలు ఏమి ఉండదండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారాన్ని మనం తప్పకుండా అందజేస్తాం కూడా. అంటే టెన్షన్ పడకూడదండి. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి, అవి చిలికి చిలికి గాల చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవాలి. ఏదో అంటారు చూసావా, గోరుతో పోయేదాన్ని గొడ్డల దానిగా తెచ్చుకున్నారండి. ఏ శాస్త్రం కూడా చిన్న విషయాలే పెద్దగా జరుగుతాయండి. దాన్ని ఒకరు కాంప్రమైజ్ అయితేనే ఒకరు నిలబడగలుగుతారు. ఇద్దరు డి అంటే డి అన్నారు అనుకోండి, చాలా వరకు సమస్యలు వస్తాయి. సో మనం తీసుకునే నిర్ణయం కూడా కొంచెం ఆచితూచి తీసుకోవడం ద్వారా మకర రాశి వారికి మంచి ఫలితాలు కూడా, శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయి.
ఇకపోతే తులారాశి, తులారాశి కూడా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కలిగినటువంటి రాశి అండి. చాలా కొన్ని లక్షలలో ఉన్నారండి తులారాశి వారు. ఇది వాయుతత్వం, చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2 పాదాలు, ఎక్కువగా కోటీశ్వర్ల జాబితాలో ఉన్నటువంటి రాశి తులారాశిగా చెప్పుకోవచ్చండి. కోట్లు సంపాదించి ఉన్నతంగా జీవించి నంబర్ 1 పొజిషన్కి వచ్చినటువంటి రాశి తులారాశి. తులారాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో నలుమూలలా ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. అదృష్టం అనేది ఎలా ఉంటుంది, దాని పవర్ ఏంటో రుచి చూస్తారు. ఏదైనా కూడా మనం చేసేటువంటి పనిలోనే అభివృద్ధి అనేది దాగి ఉందండి. మనం చేస్తున్నటువంటి పనిలోనే విజయం ఉంటుంది. దాన్ని మనం గమనించకుండా ముందుకు నడుస్తూ ఉంటాం. దాన్ని గమనించాలండి. అదృష్టం ఎలా వస్తుందో దాన్ని సేకరించండి. అదృష్ట యోగాన్ని పొందండి. కష్టపడండి. కష్టపడుతూ అదృష్టాన్ని చేజిక్కించుకోండి. కోటీశ్వరులు అవ్వండి. 10 మందికి సహాయం చేయండి. 10 మందికి మంచి పేరు తెచ్చుకోండి. 10 మందిలో పేరు తెచ్చుకోండి తులారాశి వారికి. ఆ యోగం 2022 సంవత్సరంలో తులారాశి వారికి దక్కిందండి. ఎందుకంటే గురువు షష్టమంలో, శని మనకు చతుర్థంలో ఉన్నారు, రాహు సప్తమంలో, కేతు జన్మంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 8. డబ్బు ఎంత సంపాదిస్తామో ఖర్చు కూడా అంతే అవుతుంది. రాహు అంటే ఈ రాజపుంజం 7గా ఉంది, తర్వాత అవమానం 1గా ఉందండి. అయితే ఈ తులారాశి వారికి మెయిన్ ఏంటంటే ఆదాయ వనరులు పెంచుకున్నారు, ఖర్చు కూడా పెరిగింది. ఈ ఖర్చును కంట్రోల్ చేయాలి. మనం వ్యయాన్ని కంట్రోల్ చేయాలి. చేయాలంటే మన పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యలను తొలగించుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు బ్యాలెన్స్గా ఉంది, ఆ బ్యాలెన్స్ని ఆదాయాన్ని పెంచుకున్నాం కాబట్టి వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ వ్యయం అనేది కూడా మన చేతుల్లోనే పని అండి. మనం ఎంత ఖర్చు పెట్టగలిగితే అంత మిగులుతుందండి. మనం ఖర్చును తగ్గించుకోవాలి, అంతే, ఏం లేదండి, ఏ ప్రాబ్లం ఉండదు. అనవసరపు ఖర్చులో జోలికి వెళ్ళకూడదు. లగ్జరీ బ్రాండెడ్ ఐటమ్స్ అని కొనుక్కుంటారు, అవి కొంచెం జాగ్రత్త పరిహించండి, సరిపోతుందండి. మనం ఇల్లు కట్టుకుని ఉంటాము. ఇల్లు లగ్జరీస్గా 1 కోటి రూపాయలలో కొట్టుకోవచ్చు, 10 కోట్లలో కూడా కట్టుకోవచ్చు, 10 లక్షల రూపాయలలో కూడా కట్టుకోవచ్చు. ఉదాహరణకి మనం ఎంత లగ్జరీగా ఉంటే అంత ఖర్చులు మీద పడుతూ ఉంటాయండి. మన స్థాయిని బట్టి, ఆ లగ్జరీ మనకున్నటువంటి స్థాయిని బట్టి మనం ఇల్లు కట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయండి. అంతే సింపుల్ టెక్నిక్ అండి. తర్వాత సింహరాశి. సింహరాశి వారు గురువు అష్టమ స్థానంలో, శని షష్టమంలో, రాహువు నవమంలో, కేతువు తృతీయంలో ఉన్నారు ఇప్పుడు సింహరాశి వారు. సింహం అగ్నితత్వం, మఖ 4 పాదాలు, కుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం మనకు సింహరాశి. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. అంటే ఇక్కడ వెరిగిపోయారు చూసారా, రాజపుంజం 1, అవమానం 5గా ఉందండి సింహరాశి వారికి. అయినప్పటికీ సింహరాశి వారి యొక్క యోగం బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రాబో రోజులన్నీ సింహరాశి వారి అనండి. తన సొంత ఇంటిలోకి రవి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుండి సింహరాశి వారికి ఈ సంవత్సరంలోనే జరిగేది ఉంది. అది దగ్గరలో షార్ట్ పీరియడ్, అది ఇంకో కొద్ది రోజులలో సింహరాశిలోకి రవి రాబోతున్నాడు. అసలు మామూలుగా ఉండదండి. అందుకే ఈ రాశుల జాబితాలో సింహరాశిని కూడా తీసుకొచ్చినటువంటి విషయం ఎందుకేనండి, సింహరాశిలోకి ఎప్పుడైతే రవి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అక్కడ నుండి ఉంటుందండి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టిన పట్టు విడవకుండా పనిచేస్తారు, వ్యాపారాభివృద్ధి చేసి కోట్లు సంపాదిస్తారు, మంచి మంచి ఉద్యోగాలు చేజిక్కించుకుంటారు. వివాహ విషయంలో ప్రయత్నం చేసినా కూడా మంచి సంబంధాలు తారసపడి మంచి వివాహాలు జరిగే అవకాశం కూడా సింహరాశి వారికి ఎక్కువగా ఉన్నాయండి. మరి చివరిగా మనం చూసినట్టయితే కర్కాటక రాశి. ఈ కర్కాటకం కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి రాశులండి. ఎందుకంటే ఇది జలతత్వ రాశి, దీనికి అధిపతి చంద్రుడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు మనకు కర్కాటక రాశి. అంటే ఈ నక్షత్ర సముదాయాలలో జన్మించినటువంటి వారు కర్కాటక రాశి వారు. ఈ వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఈ సంవత్సరంలో గోచారాన్ని కనుక చూస్తే గురువు నవమంలో, శని సప్తమంలో, రాహు దశమంలో, కేతు చతుర్థంలో మరి గ్రహ సంచారం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉందండి. సో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేజిక్కించుకుంటారండి. అంటే వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వివాహ విషయంలో కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం సంపాదించుకునేటువంటి విషయంలో కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదండి కర్కాటక రాశి వారు. ఓవరాల్గా చూసినట్టయితే మకర, తుల, సింహ, కర్కాటక ఈ 4 రాశుల అభివృద్ధి అనేది కూడా చాలా దగ్గరగా ఉందండి. ఈ శ్రావణ మాసం నుండి వీరి గెలుపు అనేది కూడా వీరికి వరించబోతుంది.
కాబట్టి ఒక్కసారి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి, మంచి శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవ.